and good afternoon. Welcome to Young Chef with me, Saradhyadi. అందరికి నచ్చేది మాయా, నాకు నచ్చేది లయ, ఇప్పుడు వచ్చేస్తుంది ప్రియా. సో లెట్స్ వెల్కమ్ ప్రియా. హాయ్ స్వీటీ. నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. పాడనా? పాడేసి. ఇంత అందంగా ఉన్నావే ఎవరేను. ఎగ్జాక్ట్లీ సేమ్ నేను అదే పాడదాం అనుకున్నా. నేనే వేస్తున్నా అంటే నాకే వేస్తుందంటా. కానీ వెరీ గుడ్, నువ్వు చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నావు అంటే ఆంటీకి చెప్పాలి. చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. సూపర్. సో ప్రియా, మాకు ఈరోజు ఏం రెసిపీ నేర్పించబోతున్నావు? బేసికలీ మనం వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ తినరు. అవును. సో నేనేమనుకున్నా అంటే డేట్స్ తో పాపిడి చాట్ అన్నమాట. సో ఖర్జూర్ పాపిడి చాట్. ఖర్జూర్ పాపిడి చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఖర్జూర్ పాపిడి చాట్ కి కావాల్సిన పదార్థాలు పాపిడి, ఖర్జూర ముక్కలు, దానిమ్మ గింజలు, స్వీట్ చట్నీ, సన్నకార పూస, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఉడికించిన బంగాళాదుంప, చాట్ మసాలా, టమాటా ముక్కలు, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, గ్రీన్ చట్నీ. ఖర్జూర్ పాపిడి చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా. సో ప్రియా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఖర్జూరం, మన బంగారం అదే ఉల్లిగడ్డ, టమాటో, ఓకే, ఇంకా మొక్కజొన్న, స్వీట్ కార్న్ ఉడికించిన స్వీట్ కార్న్, ఆలు, ఉల్లి, బంగాళాదుంప, బంగాళాదుంప, ఇవన్నీ ఫైన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకెందుకు లేదు, కట్ చేసేయి. సో ఫస్ట్ ఖర్జూరతో స్టార్ట్ చేస్తున్నా. అవును స్వీటీ, మీ ఖర్జూరం ఇష్టమా? ఇష్టమే, తింటా బానే. ఈ చాట్ తిన్న తర్వాత రోజు తింటావు చూడు. అట్లా అంటావా? పక్క అంత బాగా చేస్తుందని గ్యారంటీ ఇస్తుంది. అదేమైనా అయితే ప్లీజ్. ఓకే, తర్వాత ఉల్లిపాయ. ఉల్లిపాయ, ఏ నువ్వు ఫస్ట్ టైం కట్ చేస్తున్నావు ఉల్లిపాయలు? లేదు లేదు, చెప్పాను కదా అంత. మీ షో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్ని నేర్చుకున్నాను. అది కూడా నవ్వుతూ చెప్తుంది. నాకు డౌటే ఏ రోజు ఏం చేస్తుందో ఏమో. నా తల్లే, కట్ చేయి, కట్ చేయి నాన్న, కట్ చేయి. ఏదో ఒకసారి కళ్ళు చూపించు. ఏడిపోతున్నా? లేదు లేదు, దాని మీద ఏడిపోతున్నా, దాని మీద ఏడిపోతున్నా. నాకు ఏడిపోతుంది ఫస్ట్ తను ఏం చేస్తుందో అని. అందరినీ వంట చేయమని అడుగుతూ ఉంటావు కదా, నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి నేను బాగా తింటూ ఉంటాగా. చేయడం ఏంటి అని అడుగుతున్నా. చేయడమా? చేస్తూ ఉంటా. కళ్ళు మూసుకొని చేస్తా కావాలంటే. ఏంటి, మ్యాగీ అలాంటివా? ఏదే బాగా చేస్తాను అబ్బా. నేను వేడి నీళ్లు చాలా బాగా బాయిల్ చేస్తాను. అంత కష్టమైన పని? మీ సూప్ కన్నా చాలా పెద్ద కష్టమైన పని అది. అవునా? సరే కదా. టమాటో అయిపోయింది కదా, బంగాళాదుంప. ఓకే, బంగాళాదుంప ఆల్రెడీ ఉడికించావా? ఉడికించిన బంగాళాదుంప. ఓకే, మనకి లేకపోతే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాదన్నమాట కదా. ఎంతైనా చాట్ చాటే. మీ బంగాళాదుంప కట్ అయిపోయింది. ఏం వేసావు, ఏం వేసావు? ఎక్కడ పెట్టవా? నీకోసం ఏమైనా చేస్తానబ్బా. ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఓకే, ఇంత అద్భుతంగా ఎవరైనా చేస్తారో ప్రపంచంలో. ఆ అదృష్టం నాకే ఎందుకో ఈరోజు అలా దొరికింది. ఇంకా జస్ట్ మనకి కమ్మగా టేస్ట్ రావడానికి పొమగ్రానేట్. ఓకే, పొమగ్రానేట్ తెలుగులో ఏమంటారు? దానిమ్మ. దానిమ్మ కాయ. దానిమ్మ కాయ. దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలు. వెరీ గుడ్. నేను ఈరోజు అందరికీ ట్యూషన్ చెప్పుకుంటా అబ్బా. ఓకే, కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే దీనికి తగినట్టుగా. ఓకే, తర్వాత కొంచెం నిమ్మరసం. ఓకే, ఈ మసాలాలన్నీ లేకపోతే తినంగా. అసలు కొంచెం గరం మసాలా, చాట్ మసాలా. చాట్ మసాలా అంటే మనం చేసేది పాపిడి చాట్ కదా, సో చాట్ మసాలా ఎక్కువ వేయాలి కదా మసాలా అయితే. ఖచ్చితంగా, నీకు ఎంత కావాలో అంత వేసుకుందాం. నువ్వు ఎలా చేసినా నేను తింటానబ్బా. సో ఎస్, ఇప్పుడు బాగా కలిపేసాం కాబట్టి తర్వాత ఏంటి? ఒక ప్లేట్ తీసుకుని ఈ పాపిడిస్ని నీట్గా అరేంజ్ చేసుకుని దాని మీద సర్వ్ చేసుకోవాలి. నీకోసం ప్లేట్ రెడీ చేశాను ప్రియా. థ్యాంక్ యూ సో మచ్.
దా అసలు వచ్చినప్పటి నుంచి నువ్వు అక్కడే నుంచి నువ్వు వచ్చిద్దా పని చేద్దురా అంటే నన్ను చేయమంటావు ఇప్పుడు అంటే తను తప్పించుకోవడానికి చూసారా ఇన్ని మాటలు అంటుందో నన్ను చెయ్యి నాన్న చెయ్యి ఒక్కరోజైనా చెయ్యి నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నావా ఈ హెల్ప్ చేయి చాలు రాస్తా ఇప్పుడు మనం ప్లేస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టఫ్ దీని మీద పెట్టుకోవాలి కమాన్ పెట్టేసాయి ఓకే సో తీసుకొని కొంచెం కొంచెం దాని మీద సర్వ్ చేసుకో దాంట్లో అంటే ఇప్పుడు బేసికలీ మనం హెల్త్ వైజ్ మన జంక్ ఫుడ్ వైజ్ అన్ని విధాలుగా చూసాం కదా సో ఇప్పుడు అది అన్ని ప్రతి దాంట్లో కవర్ అవ్వాలి కదా అంతే దాంట్లో వెతుక్కుంటున్నావా యాక్చువల్గా ఇంకా ఫైన్ గా చాప్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అయ్యో సో హెల్ప్ చేసి ఉండాల్సింది చాలా టేస్టీగా వచ్చేది ఇందా నుంచి అదే చెప్తున్నా ఏం చేస్తున్నావు నువ్వు అయినా పర్లేదులే ఈ ఒక్కరోజు నీ కోసం వదిలేసా ఎంత అద్భుతంగా వేస్తుంది వావ్ ఎప్పుడు ఇలానే వేస్తేవా ఈ రోజు ఎట్లా వేస్తేవా ఈ రోజు కొంచెం టెన్షన్ గా ఉందన్నమాట ఎందుకు అది ఏమైపోతుందో స్వీటీకి ఏమవుతుందో అదే నా బాధ అంతా అదే ఇప్పుడు ఏంటి ఏ వేస్తే బాగుంటుంది అంటావు నేను ఏమనుకుంటున్నా అంటే కర్డ్ వేద్దాం అనుకుంటున్నాను మనం దాయిపూరి బయట తింటూ ఉంటాం కదా ఫస్ట్ కర్డ్ వేస్తాం కర్డ్ కొంచెం లైట్ గా ఎప్పుడైనా జీవితంలో తలెత్తుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే నువ్వు ఇంకా పొడవు ఉంటావేమో తలెత్తుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ నువ్వు నా హైటే ఉండేసరికి దిస్ ఈస్ అ బిగ్ ఇన్సల్ట్ ఫర్ మీ వెరీ బ్యాడ్ ఇట్లయితే నేను నీ చాట్ తినను అసలు చూసిన తర్వాత నువ్వు తినకుండా ఎలా ఆగుతావో నేను చూస్తాగా అట్లుంటుందా ట్రై చేద్దాం నీకు అట్లా అర్థం అవుతుందా అందుకని ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళాలని చెప్పేది ఈ ఇంతింతింతింతే ఏమేస్తున్నావు ఇవి కొంచెము మిగతా పట్టాలి ఇప్పుడు కొంచెం స్వీట్ చట్నీ ఓకే అలా స్వీట్ టేస్ట్ కి నేను బాగా తింటాను కొంచెం బాగా ఏవా స్వీట్ చట్నీయా తన గుర్తులేదు ఇందాకే నేను తినను అని చెప్తాను ఏవా ఓకే నువ్వు స్పైస్ చాలా ఇష్టమేమో కదా నీకు స్పైస్ కి స్వీట్ కి ఏమైనా సంబంధం ఉందా కాబట్టి టాప్ ఫ్లోర్ పనిచేస్తుందా కొంచెం అంటే నీకు అన్ని రివర్స్ చేయాలి కదా స్వీటీ నీ పేర్లోనే స్వీటీ ఉంది ఇంకా నేను స్వీట్ ఎలా తగ్గిస్తా నీకు వెరీ గుడ్ చాలా బాగా కవర్ చేసింది కమాన్ ఇప్పుడు నువ్వు చాలా తీయగా ఉంటావు కాబట్టి ఇప్పుడు కొంచెం గ్రీన్ చట్నీ ఎగ్జాక్ట్లీ సో అలా ఎలా క్యాచ్ చేసావు నువ్వు ఇప్పుడు కొంచెం ఇంప్రెస్ అవుతున్నా ఓ ఇట్లా ఇంప్రెస్ అవుతావా నువ్వు అలా పొగిడితే నచ్చదు అనమాట ఏదో కుళ్ళు జోకులు ఉంటా తన మీద వేస్తే నువ్వు ఇంప్రెస్ అవుతారు ఓకే ఏమై చూడు చూడడానికి ఇంత బాగుంది కదా ఇంకా డెకరేట్ చేద్దాం దాన్ని చెయ్యి ఏదో ఇంటిని డెకరేట్ చేస్తున్నట్టు మనం ఇప్పుడు ఇంకా చాలా బాగా డెకరేట్ చేద్దాం గ్రీన్ చట్నీ ఆపి అసలు చూడు అసలు నవరత్నాలు కనిపిస్తున్నాయి నవరత్నాలు ఎస్ నవరత్నాలు ఓహో ఇప్పుడు కొంచెం అమ్మాయి బాగా దాని మీద అక్షంత లేస్తున్నావా అసలు అసలు చూస్తుంటే నేనే ఆగలేకపోతున్నాను అసలు ఎప్పుడు తిందామా ఉంది నాకు నీకేం అనిపించలేదు అసలు ముందు నీకే పెడతాలే అది ఎట్లుంటుందో ముందు నువ్వు తిన్న తర్వాత నాకు నాకు అర్థమైంది నువ్వు లోపల జెలస్ ఫీల్ అవుతున్నావు పాపిడి చాట్ కలర్ కలర్ఫుల్గా చేసింది మన ప్రియ అది టేస్ట్ ఎలా ఉంటుందో చూసే ముందు ఖర్జూర్ పాప్డి చాట్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి ఖర్జూర్ పాప్డి చాట్కి కావాల్సిన పదార్థాలు పాపడి ఖర్జూర ముక్కలు దానిమ్మ గింజలు స్వీట్ చట్నీ సన్నకార పూస పెరుగు ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం ఉడికించిన బంగాళాదుంప చాట్ మసాలా టమాటా ముక్కలు ఉప్పు ఉడికించిన స్వీట్ కార్న్ గ్రీన్ చట్నీ ఖర్జూర్ పాప్డి చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా ఖర్జూరాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఉల్లిపాయ టమాటా ఉడికించిన బంగాళాదుంప ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తరువాత ఉడికించిన స్వీట్ కార్న్ దానిమ్మ గింజలు ఉప్పు
నిమ్మరసం, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో పాపిడీలని ప్లేస్ చేసుకుని వాటిపై మనం ముందుగా కలుపుకున్న ఖర్జూర మిశ్రమాన్ని వేయాలి. తరువాత పెరుగు వేసుకోవాలి. తరువాత స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, సన్నకారపు పూస వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఖర్జూర పాపిడీ చాట్ రెడీ. ఖర్జూర పాపిడీ చాట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తాం కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. టెస్టింగ్ టైమ్ అనాలి యాక్చువల్ గా దీన్ని. ఫస్ట్ నీకు అనమాట. ఓకే, నువ్వు టెస్ట్ చేయాలి. నేను నీ ఎక్స్ప్రెషన్స్ చూసి కడుపు, యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్స్ కే కడుపు నిండిపోద్ది నాకు. నువ్వు తిను, నీ ఎక్స్ప్రెషన్స్ కి నేను కడుపు నింపుకుంటా. స్టార్ట్, ఎందుకు వచ్చింది నేను చేసి నీకు పెట్టడానికి? ఆ వన్ టూ త్రీ. నువ్వు జెలసీతో ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, రియల్ టేస్ట్ కి ఎక్స్ప్రెషన్ ఇవ్వు. పూర్తిగా తింటే నాకు అర్థమైంది బాగా. నా ఆనందమో బాధో నీకు తెలియాలి. నిజంగా సూపర్. ఫస్ట్ టైం ట్రై చేసావు, అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ యంగ్ షెఫ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక యంగ్ షెఫ్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ దిస్ ఇస్ సరజ్యోతి సైనింగ్ ఆఫ్. బై బై.